క్రైస్తు నాదియందు మిక్కలి ప్రి సహోదరి సహోదర్లార ప్రభు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను ఒకరోజు ఒక రైతు తన పాలేరుని పిలిచి ఒరై దుకాణం దగ్గరికి వెళ్ళి ఒక బియ్యం బస్తా పట్రా నేను చెప్పానని చెప్పు అని చెప్పి పంపిస్తాడు ఈ పాలేరు దుకాణం దగ్గరికి వెళ్ళి ఓ పది నిమిషాల తర్వాత ఖాళీ చేతులతో తిరిగి వస్తారు తిరిగి వచ్చినప్పుడు ఈ రైతు అడుగుతాడు ఏం ఒట్టి చేతులతో ఖాళీగా తిరిగి వచ్చావు బియ్యం బస్తా ఏది అని అనగానే లేదు బాబయ్య ఇవ్వలేదు అని అన్నాడు ఏం ఏం వేలాకూలంగా ఉందా ఎందుకు ఇవ్వలేదు నా పేరు చెప్పావా అని అనగానే మీ పేరు చెప్పాకే ఏమనన్నాడు అయ్యా అని చెప్పాడు అప్పుడు ఈ రైతు నోరు వెళ్ళబెట్టి ఇక మౌనంగా ఉండిపోయాడు ప్రియ సహోదరి సహోదరులారా కొంతమంది ఇలాంటి సంఘటనలు మనం చూస్తూనే ఉంటాం వారి పేరు చెప్తే చాలు అక్కడ నా పని నా పేరు చెప్పు పని అయిపోద్ది ఏం కదా నా పేరు చెప్పు అది ఇస్తారు నా పేరు చెప్పు అక్కడ అవన్నీ జరుగుతాయి అని ప్రగల్భాలు పలుకుతుంటుంటారు ఇంతకీ నిజ జీవితానికి వచ్చేసరికి అక్కడ ఆ పేరుకి అంత వాల్యూ ఉండదు ప్రి సహోదరి సహోదరుల పేరు ఈ యొక్క పేరు అన్నటువంటిది ఒక వ్యక్తిని వ్యక్తి వ్యక్తిత్వాన్ని సూచించేటటువంటిది ఒక బిడ్డ పుట్టగానే ఆ బిడ్డకు ఒక పేరు అన్నటువంటిది ఆపాదిస్తారు పెడతారు నామకరణం చేస్తారు ఆ పేరుతోనే ఆ బిడ్డడు చివరి వరకు అతని జీవితాంతం వరకు పిలువబడతాడు కనుక పేరు పెట్టడంలో చాలామంది చాలా శ్రద్ధ తీసుకుంటారు ఆ పేరు మంచిదై ఉండాలి అని చెప్పి ఇక మరి పుస్తకాలు వెదుగుతారు అనేక విధాలుగా శ్రమపడి ఒక పేరును పెట్టడానికి వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తారు ఎందుకంటే పేరులోనే దాగి ఉన్నది కాబట్టి అసలు ఈ పేర్లు పెట్టే కార్యక్రమము ఆదాముతో మొదలైంది ఆది కాండం రెండవ అధ్యాయం పద్దెనిమిదవ నుంచి మనం చూస్తే దేవుడు ఆదాము దగ్గరికి అనేక రకాలైనటువంటి పక్షి జాతుల్ని జంతు జాతుల్ని వృక్ష జాతులను తీసుకొచ్చి పేర్లు పెట్టండి అని అని అన్నప్పుడు కోటాను కోటలుగా కోట్లుగా ఉన్నటువంటి వాటన్నిటికీ ఆదామే పేరు పెట్టాడు ఎంత గొప్ప జ్ఞానాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు అంత గొప్ప జ్ఞానంతో వాటన్నిటికి పేర్లు పెట్టినప్పుడు వాక్యంలో రాయబడి ఉంటుంది ఆదాము పెట్టిన పేర్లే వాటికి పేర్లుగా నిలిచిపోయాయి నిలబడిపోయాయి సార్థకం అయిపోయాయి అలా ఆ విధంగా ఈ యొక్క భూలోకలో పేర్లు పెట్టడము అన్నటువంటిది దేవుడే ప్రవేశపెట్టి ఉన్నారు ప్రి సహోదరి సహోదరులారా ఈ విధంగా ఆ యొక్క పేర్లను నిలబెట్టుకున్నటువంటి వారు కొద్దిమందే ఉన్నారు పేర్లను సార్థకం చేసుకున్నటువంటి వారు కొద్దిమందే ఉన్నారు అయితే ప్రి సహోదరు సహోదరి ఈ యొక్క పేర్లను పెట్టు పెట్టడంలో ఈ యొక్క పేర్లు వెనకాల ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించుకుని జీవించేవారు ఎందరు ఆ యొక్క పేర్లను బట్టి వాళ్ళు గర్విస్తున్నారు తప్ప ఆ పేర్లో ఉన్నటువంటి అంతరార్థం ప్రకారంగా జీవించేవారు బహు కొద్ది మంది మాత్రమే ఉన్నారు కానీ అన్ని పేర్లు ఈ భూలోకంలో ఉన్నటువంటి అన్ని పేర్లు కంటే అన్ని నామాల కంటే ఒక్క నామము మాత్రము ఈ లోకానికి అంతటికీ రక్షణ కలిగించేటటువంటి నామంగా ఉంది అది ఏసు నామము ఏసు ఏసు అనగా రక్షకుడు మనలను పాపము నుండి మరణము నుండి రక్షించేటటువంటి వారు ఆ పేరును ఆయన ఆ నామాన్ని ఆయన సార్థకం చేసుకుని ఉన్నాడు ఆయన త్రిలోకాలలో ఆయన నామమునకు అందరూ మోకాళ్ళు వంచుతారు అన్నటువంటిది తండ్రి దేవుడు నిర్ణయించినటువంటిది కనుకనే క్రీస్తు తెలియచేస్తున్నారు నా పేరు మీద మీరు అడగండి మీరు ఏం అడిగినా నేను చేస్తానని తెలియచేస్తున్నారు నేటి శుభవార్తలో యోహన్ శుభవార్త పద్నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చినలో ఈ విధంగా ప్రభుత్వం చెప్తున్నారు మీరు నా పేరిట నన్ను ఏమీ అడిగినను దానిని చేసేదను నా పేరు మీద మీరు అడగండి మీకు అన్నీ వసగబడతాయి ఎందుకంటే నా పేరుకి అంత శక్తినిచ్చి ఉన్నారు నా తండ్రి నా పేరులో అంత మహిమ దాగి ఉన్నది కాబట్టి అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు కనుక మీ యొక్క ప్రార్థనలు ఫలించాలంటే ఆ ప్రార్థనలు

వెళ్ళాలి పరలోకంలోనికి అప్పుడే యేసు పేరును చూచినప్పుడే యేసు పేరును పలికినప్పుడే ఆ ప్రార్థనలన్నీ ఫలిస్తాయి కనుకనే ప్రి సహోదర సహోదరి మన శ్రీ సభలో నువ్వు ఎంత పెద్ద ప్రార్థన చేయు ఎంత చిన్న ప్రార్థన చేయు చివరిలో మాత్రము ఈ ప్రార్థన మా నాథుడు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మేము వేడుకుంటున్నాము అని చెప్తుంటాం ప్రార్థన చేస్తాం పరలోక తండ్రికి కనుక క్రీస్తు మనకు ఒక భరోసా ఇచ్చి ఉన్నాడు నా పేరు చెప్పి నీకేం కావాలో తీసుకో ఈ నీకేం కావాలనుకుంటున్నావో అది కోరుకో కనుక ఇంకేమీ ఆలస్యము క్రీస్తు పేరు ఘనమైనది క్రీస్తు పేరు బలమైనది క్రీస్తు పేరులో స్వస్థత ఉన్నది కనుక ఆ ప్రభు యొక్క ఘనమైన నామాన్ని నీవు నీ యొక్క అవసరాలలో కావచ్చు నీ యొక్క సందర్భాలు అన్ని సందర్భాల్లో వాడి ఆ రక్షణను పొందు నామములో నేను స్వస్థుడిని అగుదును గాక ఆమెన్ నామములో ఈ జబ్బులు తొలగిపోవును గాక ఆమెన్ ఏసే నామములో నేను నా శత్రువులను మన్నించుదను గాక ఆమెన్ ఏసై నామములో నేను ఇతరులను మంచిగా ఆలోచించుదను గాక ఆమెన్ ఏసై నామంలో నా శత్రువులందరూ నాకు మిత్రులగుదురుగాక ఆమెన్ ఏసు నామాన్ని చెప్పి నీవు ఎన్నో వరాలను పొందవచ్చు కనుక నేడే ఏసునామాన్ని ప్రేమించు ఏసునామాన్ని నీ హృదయంలో దాచుకో ఏసునామాన్ని భజించి చూడు ఏసునామ స్మరణలో నీవు ఎన్నెన్నో కోట్ల వరాలను నువ్వు పొందగలుగుతావు కనుక ఏసునామాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా లేదా వేరే ఒకరి నామాన్ని ప్రేమిస్తున్నావా ఏసునామానికి నీ హృదయంలో చోటు ఉందా లేదా వేరే వ్యక్తుల యొక్క పేర్లకు చో చోటునిస్తున్నావా ఆలోచించుకో ఏసునామము చెబితేనే పరలోకం ఏసునామం చెప్తేనే నీకు ఏదైనా నీకు అనుగ్రహించబడుతుంది కనుక ఏ సునామమే నీ యొక్క హృదయంలో ఉండగలగాలి నీ హృదయంలో ప్రతిష్ఠించుకోగలగాలి అందుకు ప్రయత్నించేయు దేవుని ఆశీస్సులను పొందు ప్రార్థన చేద్దాం సర్వశక్తి గలనిచ్చి సర్వేశ్వర ఘనమైనటువంటి నామావళి కలిగినటువంటి మా ప్రభువ నీ ఘనమైనటువంటి నామమునకు మేము మనసారా మా శిరస్సు వంచి ప్రణామం చెల్లిస్తున్నాం నీ నామమే ఘనమైనది నీ నామమే బలమైనది నీ నామమే శక్తివంతమైనటువంటిది దేవా ఆ నామము క్రింద ఉండగలిగే గొప్ప భాగ్యాన్ని మాకు నీకు స్తోత్రాలు ఆ యేసు నామమును బట్టి మేము నేడు ప్రార్థిస్తున్నాం ప్రభు నేడు మా లోకము కరోనా కరోనా వ్యాధితో ఎంతో బాధలో ఉన్నది యేశువని నామములో దీనిని తొలగించండి యేశువని ఘనమైన నామము పేరిట ఈ యొక్క తెగుళ్లను అన్నిటినీ కూడా పారద్రోలండి యేశువని ఘనమైన నామం పేరట దేవ ప్రతి ఒక్కరి జీవితాల్లో నీ నిండైన శాంతిని దయచేయండి ఈ ఫస్ట్ ఎయిడ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో నీ నామ ప్రభావమును అనుగ్రహించండి మనోధరైన క్రీస్తు ద్వారా మేము వేడుకొనిచున్నాము ఆమెన్ సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు